తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఏసీ ఫౌండర్ ఆంజనేయులు, టీటీడీ డాక్టర్ భరత్ విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంజనేయులు, డాక్టర్ భరత్లను నూతన పాలకవర్గం ఘనంగా సత్కరించింది. అనంతరం నూతన కమిటీని డాక్టర్ భరత్ సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా జేఏసీ ఫౌండర్ ఆంజనేయులుని ఎంత్రీ న్యూస్ ప్రతినిధి పలకరించారు. ఉద్యోగులకి, భక్తులకు జేఏసీ కమిటీ అనేక సేవలు అందించి అందరి వద్ద మన్ననలు పొందిందన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో జేఏసీ ఎంతో శ్రమించిందన్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వెంకటరత్నం, క్రాంతి, సురేష్, పాండు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. 2014లో జేఏసీని స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 11 సంవత్సరాలు నిరంతరము ఉద్యోగస్తులకి, భక్తులకి సేవ చేస్తూ జేఏసీలో ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ అధికారుల దగ్గర మన్ననలు పొందిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్లో కానీ, బ్రహ్మోత్సవాల్లో కానీ, ప్రతి బ్రహ్మోత్సవానికి టీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా అన్నదానం చేయటము కార్యక్రమం దాదాపు 16 సంవత్సరాల నుంచి నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది కులమతాలకు అతీతంగా టీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ అసోసియేషన్లో అనేక ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాము. భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఛానళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. సంఘం సభ్యులచే నిర్మితమైన సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి శ్రీవారి భక్తులకి మరియు టీటీడీ ఉద్యోగులకు సేవ చేస్తారని, సొంత లాభం కోసం సంఘాన్ని వాడుకోనని, అంతఃకరణ శుద్ధితో పనిచేస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గారికి, వెంకటరత్నం గారికి స్వభావంతంగా సెల్ఫ్ వచ్చి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక ఫీలింగ్ ఏంటంటే, మామూలుగా మా ఫీల్డ్ని జనరల్గా యూనియన్ వాళ్ళలో జనరల్గా చాలా దూరంగా ఉంటారు మామూలుగా మా వాళ్ళు కూడా. కానీ నా సేవలను గుర్తించి వీళ్ళిద్దరూ నన్ను ఈరోజు పిలిచినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే, నేను అంటే సర్వీస్ మోటివ్గా చేయాలన్న ఆలోచనలో ఫస్ట్ నాకు ఎంప్లాయీస్ బాగా క్లోజ్గా అయింది కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో నన్ను అప్పుడు జయో సదావార్గం మేడం గారు, నేను పూర్వము చేసిన సేవలు గుర్తించి ఉన్న వాళ్ళలో జూనియర్ డాక్టర్ అయినా కూడా నేను మేడం నన్ను నోడల్ ఆఫీసర్గా ఇచ్చారు. 42 రోజులు ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండి సర్వీస్ చేశాను మాధవంలో. ఆ టైంలో నాకు 2 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాకు అప్పుడు చిన్న పాప, 2 నెలల పాప, ఆయన కూడా ఇంటికి వెళ్ళలేదు. సుమారు రోజుకి 400 నుంచి 500 ఫోన్ కాల్ మాట్లాడేవాడిని 24 అవర్స్. ఆ టైంలో నేను డ్యూటీ చేసిన టైంలో ఒక ఎంప్లాయీ కూడా చనిపోలేదు నా దగ్గర కోవిడ్ టైంలో. చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు అందరినీ సమానంగా చూసుకుంటూ ఆ టైంలో సర్వీస్ చేశాను. ఆ రకంగా నాకు బాగా ఎంప్లాయీస్లో బాగా గుర్తింపు వచ్చింది. అటువంటి సర్వీస్ చేసే ఛాన్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు కులమతాతాలకు అతీతంగా దాదాపు 11 సంవత్సరాలు కంటిన్యూస్గా వీళ్ళు ఏ బ్రేక్స్ లేకుండా సర్వీస్ చేసే ఒక మంచి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా, దట్టు ఇంత మంచి వ్యక్తుల ద్వారా నాకు మళ్ళీ ఎంప్లాయీస్ కావచ్చు, మన పిలిగ్రిమ్స్ కావచ్చు సర్వీస్ చేసే ఛాన్స్ రావడము నిజంగా నేనైతే నా అదృష్టంగానే భావిస్తున్నాను. సో ఈ సంఘం ఏదైతే వీళ్ళు డెసిషన్స్ తీసుకున్నారో, ఏదైతే వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారో, ఆ సేవా కార్యక్రమాలు నాకు వీలైనంత సాయం చేస్తూ నాకు సమయం దొరికినప్పుడల్లా వీళ్ళతో పాటు కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొని ముందుండి నడిపిస్తానని దైవ సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా సభాముఖంగా అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఇంకో చిన్న విషయము అంటే, మన జేఏసీ సభ్యులకు ఏదైనా మెడికల్ పరంగా ఏదైనా ఎటువంటి సమయంలో ఏమైనా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. సో ఈ రకంగా కూడా నా సర్వీస్ను ఉపయోగించుకోవాలని నేనే కోరుచున్నాను. థ్యాంక్ యూ మేడం. జాయింట్ సెక్రటరీగా జేఏసీ సంఘం
నియమ నిబంధనలకు కట్టుబడి శ్రీవారి భక్తులకు మరియు టీటీడీ ఉద్యోగులకు సేవ చేస్తానని, సొంత లాభం కోసం సంఘాన్ని వాడుకోనని, అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను సంఘము సభ్యులచే నిర్మితమైన సంయుక్త కార్యాచరణ సమితి జేఏసి సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి శ్రీవారి భక్తులకి మరియు టీటీడీ ఉద్యోగులకు సేవ చేస్తానని, సొంత లాభం కోసం సంఘాన్ని వాడుకోనని, అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.